Welcome back to Business Weekend. పడవ పందాలంటే అందరికీ సరదానే, కానీ ఫార్ములా వన్ కార్ రేసింగ్ ల మాదిరి అత్యంత థ్రిల్ కలిగించే పవర్ బోటింగ్ రేసింగ్ ఇప్పుడు ఏపీ రాజధాని ముంగిట వచ్చేసింది. ఈ నెల 16 నుంచి అమరావతిలో కృష్ణా నదిలో జరిగే ఈ వరల్డ్ పవర్ బోట్ రేసింగ్ ఛాంపియన్షిప్ ను ప్రత్యక్షంగా తిలకించడం క్రీడా ప్రేమికులకు ఇదొక అరుదైన అవకాశం కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. F1H2O ఫార్ములా పవర్ బోట్ వరల్డ్ ఛాంపియన్షిప్ కు అమరావతి వేదిక కానుంది. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఫార్ములా 5 ఎడిషన్ వరల్డ్ ఛాంపియన్షిప్ నిర్వహణ నేపథ్యంలో అందరి చూపు అమరావతి వైపే కేంద్రీకృతమై ఉంది. రేసింగ్ పోటీలు ఈ నెల 16 నుంచి 18 వరకు జరుగుతాయి. F1H2O సర్క్యూట్ నుంచి దాదాపు 350 నుంచి 400 మందికి పైగా అంతర్జాతీయ డ్రైవర్లు అమరావతిలో UIM మోటార్ బోట్ రేసింగ్ తొలిదశలో పోటీ పడనున్నారు. F1H2O గ్రాండ్ ఫ్రిక్స్ నిర్వాహక బృందం వాటర్ స్పోర్ట్స్ కల్చరల్ ను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. F1H2O is the pinnacle of power boat racing. We are really, really happy to be in Amaravati for this race that will be held in the 16th, 17th and 18th of November. It is the most exciting power sport on the water and we can't wait to see the action on the Krishna River. దీనికి సంబంధించిన మీడియా సమావేశంలో వివరాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఛాంపియన్షిప్ లాజిస్టిక్స్ డైరెక్టర్ మ్యాక్రో పీట్రిని, ఇండియా ఎక్స్ట్రీమ్ ఆఫ్ మహాలక్ష్మి గ్రూప్ సీఈఓ సందీప్ మండవా వెల్లడించారు. ఈ పోటీల్లో 14 దేశానికి చెందిన రేసర్లు పాల్గొంటారు. 2004లో భారత్ లో ముంబై వేదికగా చివరిసారి ఈ పోటీలు జరిగాయి. ఈసారి నవీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి F1H2O కి వేదిక అవుతోంది. గోవా, ముంబై కూడా ఈ ఛాంపియన్షిప్ ఆతిథ్యానికి పోటీ పడ్డాయి. UIM F1H2O ప్రతినిధులు 6 నెలల కిందట విజయవాడ వచ్చి కృష్ణానదిని పరిశీలించిన మీదట ఈ ప్రాంతం అత్యంత అనువుగా ఉందని గుర్తించి విజయవాడ తీరంలోనే వరల్డ్ ఛాంపియన్షిప్ నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డివిజన్ అయిన తర్వాత మనకు పెద్ద ఛాలెంజ్ అంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ బిల్డింగ్, ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రమోషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రమోషన్ ఎట్లా చేసుకోవాలి. సో దీని భాగంగా ఒక 3-4 రకాల యాక్టివిటీస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూస్గా ఈవెంట్స్ జరిగితే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక బజ్ వస్తుంది. అంటే కంటిన్యూస్గా ఆంధ్రప్రదేశ్లో యాక్టివిటీస్ నడుస్తున్నాయి, ఈవెంట్స్ నడుస్తున్నాయి, బయట నుంచి చాలా మంది వస్తున్నారు, టూరిజం ప్రమోషన్ పైకి వస్తుంది. పోటీల నిర్వహణకు ఏపీ పర్యాటక శాఖ, F1H2O, UIM సంస్థలు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమరావతికి వరల్డ్ బ్రాండ్ ఇమేజ్ ని కల్పించడానికి కృష్ణానదిలో ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పవర్ బోటింగ్ రేసులను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షిస్తుంటారు. దాంతో టెలివిజన్ ప్రసార హక్కుల ద్వారా పర్యాటక శాఖ భారీగా ఆదాయాన్ని ఆర్జించనుంది. ఇంకా నదిలో ఏర్పాటు చేసే అడ్వర్టైజ్మెంట్లపైన పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరనుంది. ఈ పోటీలో టీం అమరావతి తరపును కూడా బోట్స్ పోటీలో దిగడం మరో విశేషం. F1H2O ఒక టీమ్ ని మొత్తం మన బ్రాండింగ్ కోసం ఇచ్చారండి. సో ఆ టీమ్ బ్రాండ్ 2 బోట్స్ ఈ అన్ని రేసెస్ లో దే ఆర్ గోయింగ్ విత్ టీమ్ అమరావతి అనే బ్రాండ్ తోటి వెళ్తాయి దాంట్లో. సో ఆబ్వియస్లీ దిస్ నాట్ ఓన్లీ క్రియేటింగ్ ఒక అమరావతి వరల్డ్ మ్యాప్ లో రావటం, అట్ ద సేమ్ టైమ్ అమరావతి బ్రాండ్ వరల్డ్ లోకి తీసుకెళ్ళడానికి ఈ 2 బోట్స్ ఇట్ విల్ బి గుడ్ బ్రాండ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ ఫర్ హోల్ అమరావతి అస్ సచ్ అని దాంట్లో తీసుకున్నాం. అంతేకాదు, రాష్ట్రంలో వాటర్ స్పోర్ట్స్ ని అభివృద్ధి చేస్తామని, గండికోటలో అడ్వెంచర్ స్పోర్ట్స్ ను అభివృద్ధి చేసేందుకు అడ్వెంచర్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ టూరిజం కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అనంతపురంలో F3 రేస్ సర్క్యూట్ కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.